నాలుగో అధ్యాయంలో దీపారాధన మహత్యం గురించి తెలియపరుస్తుంది. పూర్వం పాంచాల దేశాన్ని ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నారు. ఆయనకి సంతానం లేదు. సంతానం కోసం ఎన్నో యజ్ఞాలు యాగాలు కృతువులు అన్నీ చేశారు. చేసిన సంతానం లేకపోతే ఆయన పరమేశ్వరుల గురించి తపస్సు చేద్దామని ఘోరమైన తపస్సు చేద్దామని బయలుదేరాడు. బయలుదేరితే ఆయనకి పిప్పలాదురు అని చెప్పి ఒక మహర్షి ఎదురయ్యాడు. ఆయన అడిగాడు, ఎక్కడికి వెళుతున్నారు మహారాజా అని అడిగాడు. ఏమీ లేదయ్యా, సంతానాన్ని పొందడం కోసం తపస్సు చేస్తున్నాను. నాకు సంపద ఉంది, కీర్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, యొక్క రాజ్య పరిపాలన చేస్తున్నాను, సంతానం లేదు. సంతానం కోసం పరమేశ్వరుని తపస్సు చేయడానికి వెళుతున్నాను. అంత కష్టపడక్కలేదు రాజా, ఇది కార్తీక మాసం, ముందు వచ్చేది కార్తీక మాసం. ప్రతిరోజు శివాలయంలో అభిషేకం చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి దీపారాధన చేసి శివాలయంలో దీపారాధన చేయడం ద్వారా గత జన్మలో చేసిన పాపాలన్నీ పరిహారం అవుతాయి, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మంచి సంతానాన్ని పొందుతాడు అని చెప్పాడు. వెంటనే ఆ రాజు తన గ్రామం చేరుకుని పుత్రప్రాప్తి కోసం అతి భక్తితోటి శివాలయంలో కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసి దాన ధర్మాదులు చేసి నియమానుసారంగా వ్రతం చేసి ఎప్పుడైతే పరమేశ్వర ప్రీతిగా ఈ కార్యక్రమం చేశాడో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల భార్య గర్భవతయ్యింది. అయితే ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి శత్రుజిత్ అని పేరు నామకరణం చేశాడు. నామకరణం చేస్తే లేకలేక పుట్టిన కొడుకు కదా, అధికారాభంగా పెట్టాడు. చిన్నప్పుడు అందరినీ కొడుతూ ఉండేవాడు, అందరి పెన్నులో పెన్సులు లాగేసుకుంటూ ఉండేవాడు, ఇలాంటి అల్లల్లో చేసేవాడు. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత యవ్వనం వచ్చేసరికి కంటికి కనిపించినటువంటి స్త్రీలందరినీ కూడా వశపరుచుకుంటూ ఉండేవాడు, చెడు స్నేహాలు పట్టాడు. ఇలా ఉండగా ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు తెలిసినప్పటికీ కూడా కొడుకేంత మనరాగంతో చూసి చూడనట్టు విని విన్నట్టు ఊరుకునేవారు. ఆ రాజ్యంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆ స్త్రీ మంచి సౌందర్యంతో కూడుకున్నటువంటిది. అయితే ఈ మహా యువరాజు ఆ స్త్రీని చూసి వ్యామోహాన్ని పొందాడు, తన కోరిక తెలియపరిచాడు. ఇవిడు కూడా సౌందర్యంతో ఉన్నదైంది, యువరాజు యొక్క సౌందర్యానికి ఆకర్షితురాలే, తనకు వివాహం అయినప్పటికీ కూడా తన యొక్క రాజు యువరాజు కోరినటువంటి కోరికకు అంగీకరించాడు. సంపద వల్ల అయితే ఏమిటి, రూపం వల్ల అయితే ఏమిటి, ఐశ్వర్యం వల్ల అయితే ఏమిటి, తన కోరికను అంగీకరించాడు. వీరిద్దరు కూడా భర్తకు తెలియకుండా ఏకాంతంగా కలుసుకుంటారు. కొంతకాలానికి తన భర్తకు తెలిసింది, రోజు భార్య పడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పి చూసుకునేసరికి రాత్రి అక్కడికి వెళ్ళిపోతుంది. రోజున ఆరాధించేసరికి ఊరి చివరి పాడుబడ్డ శివాలయంలో తన భార్య పరపురుషుతో పడుకోవడం చూసి మరనాడు పొద్దున్న వీళ్ళని పట్టుకోవాలని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకంటే ముందుగా వచ్చి శివాలయంలో కూర్చున్నాడు. పెద్ద కత్తోడు తెచ్చుకున్నాడు. అండి కూర్చునేసరికి వీళ్ళిద్దరు వచ్చారు. ఆ వేళ మంచి పర్వదినం, కార్తీక పౌర్ణమి సోమవారం. వచ్చిన తర్వాత వాళ్ళు కామక్రీడలు తెలపడానికి ముందుగా చీకటిగా ఉంటుంది దేవా, అక్కడ ఆమోద ప్రమిద ఒకటి కనపడితే దీపాన్ని వెలిగించమని చెప్పి రాజకుమారి చెప్పాడు. ఈ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే కొంగు చింపి ఒత్తి తయారు చేసి దీపాన్ని వెలిగించి వాళ్ళు కామక్రీడలు తెలుపుదాం అనుకునేసరికి లోపల నుంచి వచ్చి కత్తితో వీళ్ళిద్దరిని సంహరించారు, ఇద్దరినే చంపేసి తన భార్య చేసిన అపరాధాన్ని సహించలేక తాను కూడా శరణించాడు. పొడుచు ముగ్గురు ఏకకాలంలో శివాలయంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన వెంటనే యమదూతలు వచ్చాడు. యమదూతలు వచ్చి ఈ బ్రాహ్మణుడికి పోతున్నాడు. శివదూతలు వచ్చారు, ఈ బ్రాహ్మణ స్త్రీని రాజకుమారుని తీసుకుపోతున్నాడు. నేను బ్రాహ్మణుడు కదా, దేవుడిని ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్నో నోములు చేశాను, సదాచారాన్ని పాటించాను, నన్ను మీరు తీసుకుపోవడం ఏమిటి? వాళ్ళేమో పరపురుషుడి యొక్క వ్యామోహం, పరస్త్రీ వ్యామోహంతో నడుచుకున్నారు, కులభార్య ఏంటి పరపురుషుడితో పడుకుంది, ఇలాంటి వీళ్ళకి మోక్షం కలగడం ఏంటి, శివదూతలు రావడం ఏంటి అని అడిగారు. అప్పుడు వాళ్ళు యమదూతలు చెప్తున్నారు, శివదూతలు చెప్తున్నారు ఏమని తెలుసా, వీళ్ళు ఎన్ని పాపాలు చేసినప్పటికీ తెలుసో తెలియకు పాడుబడినటువంటి శివాలయంలో కార్తీక మాసం సోమవారం పౌర్ణమి మహాపర్వదం ఈవేళ వాళ్ళు దీపారాధన చేసిన ఫలితంగా శివ సాహిత్యాన్ని పొందారు, అందుకు తీసుకువెళుతున్నాను. ఏమిటి, వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజకుమారుడు అన్నట్ట,
మేమిద్దరూ ఏకకాలంలోనే మరణించాం, అదే శివాలయంలో మరణించాం. అందుచేత ధర్మాన్ని అనుసరించి మా ముగ్గురిని కూడా ఒక చోట తీసుకెళ్ళండి అన్నాడు. అంటే అప్పుడు దీపం రావడం జరిగిన పడుతుంది, కొంత దారిపోయమన్నారు. దారిపోస్తే ముగ్గురిని తీసుకుని శివలోకానికి వెళ్ళారు శివరూపం. అందుచేత కార్తీక మాసంలో దీపారాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది. దీనికి మనకు తెలియక టీవీలో కొత్త కొత్త మహానుభావులు అందరూ వస్తున్నారు. కార్తీక పురాణం ఎప్పుడు చదవను వాడు. దీపారాధన చేయాలి, వెండి ప్రమిదిలో బంగారు ఒత్తి వేసి వెలిగించాలి. వెలిగిస్తే తల చుట్టూ గిరగిరా తిప్పుకోవాలి. వెలిగించిన తర్వాత బ్రాహ్మణుడికి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి చెప్తే మన దోషం అంతా పోతుంది. చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి బుద్ధి లేదు. కార్తీక పురాణం ఏం చెప్తుంది? దీపం వెలిగిస్తే చాలు పుణ్యం అని చెప్తుంది. తల చుట్టూ తిప్పుకోవాలా? ఎంత 10 రూపాయలు ఇస్తే మాత్రం వెండి ప్రమిది కోసం బ్రాహ్మణుడికి అంటగట్టాలి ఈ పాపాలన్నీ. చేత దీపారాధన చేస్తే అంత ఫలితం కలుగుతుందని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియపరిచారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాతమః సుఖినో భవంతు.